రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజేమో అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు, పత్తికి కూడా 500 బోనస్ అని చెప్పారు. కానీ ఈరోజు బోనస్ మాట బోగస్ అయిపోయింది, కనీసం మద్దతు ధర కూడా రావడం లేదు. మార్కెట్ యార్డ్లో ఇప్పటిదాకా మార్కెట్ సెక్రటరీ గారిని కలిస్తే ఆయన ఇచ్చిన పేపర్లోనే ఇప్పటి వరకు ఏ ఒక్కరోజు కూడా ఈ మార్కెట్లో మద్దతు ధర రాలేదు. మార్కెట్ సెక్రటరీ గారు ఇచ్చిన పేపర్ ఇది, నేనేమి దేలేదు ఈ పేపరు. ఇప్పటి వరకు యావరేజ్ గా 6500 రూపాయలు కూడా మద్దతు ధర దాటడం లేదు. ఒకవైపు అకాల వర్షాలతోని పంట దెబ్బతిని రైతులు తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారు. పెట్టుబడి సాయం కూడా ఇవ్వలే ఈ ప్రభుత్వం, పెట్టుబడి సాయము ఇవ్వలేదు. కనీసం మద్దతు ధరకైనా పంట కొంటారేమోనంటే మద్దతు ధర కూడా రావడం లేదు. అంటే 500 బోనస్ దేవుడికి గాని 1000 రూపాయలు మద్దతు ధర కంటే తక్కువ కొంటున్నారు, అంటే 1500 రూపాయలు నష్టం. 7520 రూపాయలు పత్తి మద్దతు ధర అయితే ఈ రోజు వరకు ఈ మార్కెట్ లో కొన్న యావరేజ్ రేటు 6400 6500. అంటే ప్రతి క్వింటాల్ మీద 1000 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. ప్రతి క్వింటాల్ మీద మీరు 500 బోనస్ అన్నారు, బోనస్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులకు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని 7520 రూపాయలు మద్దతు ధర వచ్చే విధంగా అవసరమైతే మీ జిల్లా కలెక్టర్లను సీనియర్ అధికారులను మార్కెట్ లో పెట్టి ఈనాం కేంద్రాల ద్వారా పత్తి రైతులకు కొనుగోలు చేసే విధంగా మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 11000 10000 9000 రూపాయలు వస్తుంది, ఇప్పుడు 5000 6000 పడిపోయిందంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్ల, ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇలా పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా రైతులను అడిగితే ఏమంటున్నారు, 10 రోజులైనా సీసీఐ కొనుగోలు కేంద్రానికి పోతే ఏదో ఒక కొరీలు పెడతా ఉన్నారు, తిప్పి పంపుతా ఉన్నారు, ఇంకా దిక్కులేకమే మార్కెట్ లో వచ్చి చెప్పిన ధరకు అమ్ముకుంటున్నామని చెప్తున్నారు. తూకంలో కూడా చాలా మోసం జరుగుతా ఉంది, తూకంలో కూడా మాకు మోసం జరుగుతుందని చెప్తా ఉన్నారు. సీసీఐ కూడా దగ్గర రైతుల దగ్గర ఉంటలేదు, సీసీఐ కొనుగోలు కేంద్రాలు అక్కడ దళారుల దగ్గర ఉంటున్నారు. వ్యాపారులేమో రైతుల దగ్గర 6000 కొని సీసీఐ దగ్గర 7500 రూపాయలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా పత్తి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. అదేవిధంగా మిర్చి చూస్తే పోయిన సంవత్సరం ఇదే మార్కెట్ లో మిర్చి 20000 నుంచి 23000 రూపాయలు ధర వచ్చింది. ఈసారి నిన్న ఇవాళ మార్కెట్ లో చూస్తే మిర్చి రైతులకు 13000 రూపాయలు కూడా రావడం లేదు. సగానికి సగం మిర్చి రేటు పడిపోయింది, సగానికి సగం పత్తి రేటు పడిపోయింది. అంటే మరి రైతులు ఏం కావాలి? మీరేదో రైతు రాజ్యమని, రైతుల కోసమే మేమున్నామని మాటలు కోటలు దాటుతున్నాయి, మీ చేతలు గడప దాటడం లేదు. రైతులకు అన్ని రకాలుగా మీరు నష్టమే చేసిండ్రు, రుణమాఫీ చేయక రైతుల్ని మోసం చేసిండ్రు, 15000 రైతు భరోసా అని మోసం చేసిండ్రు, కౌలు రైతులకు 15000 ఇస్తామని మోసం చేసిండ్రు, వ్యవసాయ కూలీలకు 12000 ఇస్తామని మోసం చేసిండ్రు, బోనస్ ఇస్తామని మోసం చేసిండ్రు, అన్ని మాయమాటలు చెప్పి ఇలా రైతుల్ని నట్టేట ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము అడుగుతున్నాం, మరి మిర్చి ధర ఎందుకు పడిపోయింది? ఏం చేస్తుంది ప్రభుత్వం? మధ్యలో దళారులు బ్రోకర్ల పాలిట అయితా ఉంది కదా. ఇలా పోయిన సంవత్సరం 23000 పాడినటువంటి పాట ఈసారి 13000 ఎందుకు తగ్గింది? గతంలో 11000 పోయినటువంటి పత్తి 6500 ఎందుకు తగ్గింది? ఈ ప్రభుత్వం నిద్రపోతా ఉందా? ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని మేము అడుగుతా ఉన్నాం. మంత్రులేమో చాలా బిజీ ఉన్నారు, జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, ఒకరిపైన ఒకరు పై చేయి సాధించడం కోసం వాళ్లే వాళ్ళు బిజీగా ఉన్నారు. నాది నడవాలంటే నాది నడవాలి అని 3 మంత్రులు ఒకరి మీద ఒకరు పై చేయి సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల సమస్యలు మాత్రం గాలి కొదిలేసింది, ప్రజా సమస్యల్ని మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు వరి ధాన్యం విషయంలో సన్నాలకు బోనస్ అన్నారు, మొదలేమో అన్ని పంటలకు బోనస్ అన్నారు, తర్వాత వడ్లకు బోనస్ అన్నారు, నడిమిట్లకు పోయినాక సన్నాలకే బోనస్ అన్నారు, అది కూడా తుస్సుమన్నది. ఇవాళ ఖమ్మం జిల్లాలో దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం వడ్లు బండాయి. ఖమ్మంలోనే సన్నాలు బాగా బండుతాయి. 4 లక్షల మెట్రిక్ టన్నుల సన్నాలు బండితే ఇప్పటిదాకా ఖమ్మం జిల్లాలో కొన్నది కేవలం 19000 మెట్రిక్ టన్నులు మాత్రమే.
ఒక్క రైతు కన్నా బోనస్ వచ్చిందా అని నేను అడుగుతున్నా. ఖమ్మం జిల్లాలో ఈ మంత్రుల్ని అడుగుతా ఉన్నా, ఖమ్మంలో ఇయ్యాలటి వరకు ఒక్క రైతు కన్నా బోనస్ ఇచ్చిందా? 500 ఇస్తే ఆ రైతు పేరు ఏందో చెప్పండి. 400,000 మెట్రిక్ టన్నుల సన్నాలు పండితే ఇప్పటికే 200,000 మెట్రిక్ టన్నులు దళార్లకు అమ్ముకున్నారు, ప్రైవేట్లు అమ్ముకున్నారు, నష్టం జరిగింది. మీరు కొన్నది 19,000 మెట్రిక్ టన్నులు, దాంట్లో ఒక్క రైతుకు కూడా ఇయ్యాలటి వరకు బోనస్ రాలేదు. అంటే మీరంతా కూడా దగా చేస్తున్నారు, మీకు మీ సొంత కార్యక్రమాల్లో బిజీ ఉన్నారు తప్ప రైతుల కష్టాన్ని మీరు పట్టించుకోవడం లేదు, రైతుల గురించి మీరు ఆలోచించడం లేదు. ఎందుకు కొనరు సన్నాలు? సన్నాలు కొనడంలో కొర్రీలు ఎక్కువైనాయి, రకరకాల కొర్రీలు పెట్టి వేధిస్తే ఇంకా చూసి చూసి ఎక్కడ వర్షం పడుతుందని రైతులు 2100, 2200 ప్రైవేట్లు అమ్ముకుంటున్నారు. ఇక దొడ్డు రకం వడ్ల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, చాలా వరకు 1800, 1900 బయట అమ్ముకుంటా ఉన్నారు, ఆంధ్రాకు పోతా ఉన్నాయి. ఆంధ్రా నుంచి వచ్చినటువంటి దళారులు కల్లాల్లోనే 1800, 1900 వడ్లు కొనుక్కొని పోతున్న పరిస్థితి ఉన్నది. అంటే ఈ రాష్ట్రంలో వడ్లు సేకరణ బాగా తగ్గిపోయింది. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పిండు, ఓ బ్రహ్మాండమైన పంట పండింది, 90,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొంటాం ఈసారి అన్నాడు. నిన్ననేమో వాళ్ళ కమిషనర్ మాట్లాడుతూ లేదా 70,00,000 కొంటాము అన్నాడు. మంత్రి 90,00,000 పాట వాడితే కమిషనర్ 70,00,000 పాట వాడుతుంది, అంటే మా నడిమిట్లో 20,00,000 ఆడిపోయినాయి, అంటే దళారుల పాలైపోయింది, రైతులు నష్టపోయారు. ఎంఎస్పి రాక 400, 500 తక్కువ ధరకు దళారులకు అమ్ముకున్నారు. కారణమేంది? కొనుగోలు కేంద్రాలు సకాలంలో ప్రారంభం కాకపోవడం, గన్నీ బ్యాగులు రాకపోవడం, ట్రాన్స్పోర్ట్ టైప్ చేయకపోవడం, మిల్లుల టైప్ చేయకపోవడం, ఇవన్నీ కారణాల వల్ల చూసి చూసి దళారులకు అమ్ముకున్నారు. 90,00,000 నుంచి 70,00,000 తగ్గింది. నిజంగా మీరు కొనే వడ్లు 50,00,000 కూడా దాటే పరిస్థితి లేదు. అంటే సగానికి సగం ధాన్యం దళారుల పాలైపోయి రైతులు నష్టపోతా ఉన్నారు. ఏ విషయంలో మీరు రైతులకు మేలు చేశారు? వరి ధాన్యం కొనకపోతే మిర్చి ధర 23,000 నుంచి 13,000 పడిపోయి, పత్తి ధర 10,000, 11,000 నుంచి 6,500 పడిపోయి, ఒకవైపు ధరలు పడిపోతున్నాయి, ఒకవైపు బోనస్ రావడం లేదు, కనీసం మద్దతు ధరను కూడా అమలు చేయడంలో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విఫలమైనాయి. కేంద్ర ప్రభుత్వం సీసీఐ కేంద్రాలు పెట్టామని చెప్తున్నారు, మరి ఏమైంది? సీసీఐ కేంద్రాలు పెడితే ఎందుకు కొనడం లేదు అని అడుగుతా ఉన్నా. ఈ జిల్లా రిపోర్ట్ తీసుకుంటే సీసీఐలో కొన్నది తక్కువ, మార్కెట్లో వ్యాపారులు కొన్నది ఎక్కువ. సీసీఐ కేంద్రాల్లో 7,000 మెట్రిక్ టన్నులు కొంటే మార్కెట్లో దాదాపు 15,000 మెట్రిక్ టన్నులు కొన్నారు, అంటే జిల్లా మొత్తం కలిపి. అంటే దీన్ని బట్టి సీసీఐ తక్కువ కొన్నది, వ్యాపారులు ఎక్కువ కొన్నారు. సీసీఐ కొంటే మద్దతు ధర వస్తుంది, వ్యాపారులు కొంటే 1,000 రూపాయలు తక్కువ ధర వస్తున్నది. ఆ సీసీఐ కూడా కొన్నది ఈ వ్యాపారులు కొన్నదే సీసీఐ కొంటుంది తప్ప రైతుల దగ్గర కొంటలేరు. రైతులు సీసీఐ కేంద్రానికి తీసుకపోతే కొర్రీలు పెడతా ఉన్నారు. వివిధ కారణాలు చెప్పి, తేమ శాతం చెప్పి, కలర్ మారిందని చెప్పి రైతుల్ని తిప్పి పంపుతా ఉన్నారు. అర్ధరాత్రి పూట చీకట్లో మరి వ్యాపారులు తీసుకుపోయినటువంటి పత్తిని కొని మేము పత్తి కొన్నామంటున్నారు. నష్టపోతున్నటువంటిది రైతు. ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? వీటిని ఎందుకు రివ్యూ చేయడం లేదు? ముఖ్యమంత్రి గారు, ఆయనకు ఒక్కరోజు తీరిక లేదు. ఈ మధ్య ఆయన రివ్యూ మీటింగ్ పెట్టి మంద అమ్ముతలేదని తెగ బాధపడిపోతుంది. మద్యం అమ్ముతలేదట. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గిపోయాయి అని ఆయన రివ్యూ మీటింగ్ పెట్టి ఏ జిల్లాలో మద్యం తక్కువ అమ్మింది, ఏ తాలూకాలో మందు తక్కువ అమ్మిందో ఆ సీఐలకు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు మెమోలు ఇచ్చాడు. అధికారులకు నోటీసులు పంపాడు, నువ్వు తక్కువ అమ్మినవు మందు పోయినసారి కంటే, మందు ఎక్కువ అమ్ము, బాగా తాగిచ్చు ప్రజల్ని అని ఛార్జ్ మెమోలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి రైతులకు మద్దతు ధర వస్తలేదు, రైతుకు వడ్లు అమ్ముతలేవు, పత్తి అమ్ముతలేదు, మద్దతు ధర రాకపోతే మాత్రం ఎవరికి మెమోలు ఇస్తలేడు. ఆయనకు రైతుల గురించి రివ్యూ చేసే టైం ముఖ్యమంత్రికి లేదు. మందు అమ్మకపోతే తెగ బాధపడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆయనకు ఈ తెలంగాణను తాగుబోతుల తెలంగాణ చేయదలుచుకున్నాడు. ఎక్సైజ్ అధికారులు తలలు పట్టుకున్నారు, మేము ఏం చేయాలా, మార్క్ రియల్ ఎస్టేట్ అవుట్ అయిపోయింది, ప్రజల దగ్గర డబ్బులు లేవు, ఈయనేమో అమ్మండి అమ్మండి అంటుండి ఎవరికి అమ్మాలి, పిల్లలకు దాగిపోయాలనా, ఆడవాళ్ళకి దాగిపోయాలనా, మేము ఏం చేద్దాము, ఈ మందు కొనకపోతే కూడా మాకే తిప్పలు వచ్చిందని ఎక్సైజ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో 35 మంది ఎక్సైజ్ అధికారులకు మద్యం తక్కువగా అమ్మారని మెమోలు ఇచ్చాడు. అంటే నువ్వు ఎక్సైజ్ అధికారుల మీద రివ్యూ చేస్తావు, మద్యం అమ్మకపోతే మెమోలు ఇస్తావు, రైతులకు వడ్లమ్మకపోతే ఎందుకో రివ్యూ చేయవు,
పత్తికి మద్దతు ధర రాకపోతే ఎందుకో ఛార్జ్ మెమోలు ఇయ్యవు, మిర్చి ధర పడిపోతే ఎందుకు తగ్గిందని మాట్లాడవు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. అంటే నీ ప్రాధాన్యత ఏంది? నీ ప్రాధాన్యత రైతులా, నీ ప్రాధాన్యత మద్యం అమ్మకాల? మద్యం అమ్మకాల గురించి ఆలోచిస్తున్నావు తప్ప రైతుల పంటల అమ్మకాల గురించి మాట్లాడడం లేదు. నువ్వు రైతుల గురించి నువ్వు ఆలోచించడం లేదు. రైతులకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉంటే ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. కేసీఆర్ గారు తన హయాంలో రైతే రాజును చేసిండు. ఇవాళ ఆనాడు వ్యవసాయాన్ని పండగగా కేసీఆర్ మార్చిండు. కానీ మీరు వచ్చిన తర్వాత ఇలా రైతు బాధపడుతున్నాడు, రైతు కళ్ళల్లో నీళ్లు పట్టుతున్నాడు. ఇప్పుడు వెనకటో సామెత ఉండేది, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది, రైతేడ్చిన రాజ్యం బాగుపడదు అంటారు, ముందు పడదు అంటారు. రేవంత్ రెడ్డి హయాంలో ఇలా పత్తి వేసిన రైతులందరూ కూడా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నారు. అకాల వర్షాలతో ఒకవైపు పంట దిగుబడి తగ్గింది, మద్దతు ధర రావడం లేదు, రేటు తగ్గింది, మేము ఏం చేయాలి అని పత్తి రైతులు బాధపడతా ఉన్నారు. నిజంగా నీకు రైతుల మీద ప్రేమ ఉంటే నీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్టు వెంటనే రైతులకు అన్ని పంటలకు చెప్పిన 10 రకాల పంటలకు 500 బోనస్ ఇచ్చి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఖమ్మం మార్కెట్ లో సీసీఐ సెంటర్ కూడా పెట్టి ఇక్కడనే 7,521 రూపాయల మద్దతు ధరకు ఇక్కడే కొనాలని కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అన్ని మార్కెట్లకు మీరు అధికారులను పెట్టి రైతుల దగ్గర పండిందే తక్కువ, ఆ పండిన పంట 7,521 రూపాయలకు పత్తి కొనుగోలు చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.